ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బాగున్నారా మీరంతా? గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతినిచ్చారు కదా. ఈ ఉదయకాల సమయంలో ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, గనుడైన దేవుణ్ణి కీర్తించడానికి, సన్నతించడానికి దేవుడు చక్కని సమయాన్ని ఆయన మనకు అనుగ్రహించారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న గొప్ప రాజు మన దేవుడు. ఆమేన్. ఆయన పరిశుద్ధత చాలా గొప్పది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలో కూడా పరిశుద్ధంగా ఉండమని చెప్పారు ఆయన. అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు మనం ప్రభువుని స్తుతించాలి. ఎప్పుడు కూడా ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఏ మాట్లాడినై ఉన్నాడో గమనిద్దాం. మీరు చాలామంది చక్కని సాక్ష్యాలు తెలియజేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లే ముందు, స్కూల్స్కి వెళ్లే ముందు, కాలేజెస్కి వెళ్లే ముందు ఈ వాగ్దానాన్ని ధ్యానం చేసి వెళ్తున్నాము. దేవుని దీవెన మేము చూస్తున్నామని చాలామంది మంచి సాక్ష్యాలు తెలియజేస్తున్నారు. మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాలని ప్రతిరోజు మీకోసం బలమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అండ్ మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ప్రేయర్ పార్ట్నర్స్ అందరూ మీకోసం ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు వాగ్దానం చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. కీర్తన 3:8 చదువుతున్నా. Psalm 3:8. రక్షణ యెహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దై బ్లెస్సింగ్ ఈజ్ అపాన్ దై పీపుల్. పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తుడు చాలా అద్భుతమైన కీర్తనలు రచించారు. తన జీవిత అనుభవాల్లోంచి దేవుడు తన జీవితంలో చేసిన మేళ్లను, ఉపకారాలను తలంచుకుంటూ దేవుడు ఏ విధంగా తనను భద్రపరిచాడో, కాపాడాడో, ఏ విధంగా తనను అనేకమైన ఉపద్రవాల నుంచి విడిపించారో అవన్నీ కూడా రాస్తూ దేవుని స్తుతిస్తూ అద్భుతమైన కీర్తనలు బైబిల్లో రాశాడు. ప్రతిరోజు కీర్తన గ్రంథం చదువుకుంటే ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉంటాం. ఈ 3 దగ్గరికి వచ్చేసరికి దావీదు భక్తుడు తన జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదేంటంటే, తన కుమారుడైన అబ్షాలోము దావీదును తరమడం ప్రారంభించాడు. పదవీకాంక్ష, రాజ్యాకాంక్ష, సింహాసనము అధిష్ఠించాలనే ఆశ అబ్షాలోములో బయలుదేరింది. అంతకుముందు నుండే జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఎట్టకేళ్లకు తన తండ్రి మీద తిరుగుబాటు చేయడానికి అబ్షాలోము సిద్ధపడ్డాడు. విచిత్రం ఏంటంటే, అప్పటి వరకు కూడా దావీదుకు తోడుగా ఉన్న లేదా సలహాదారుడుగా ఉన్న అహీతోపెలు కూడా అబ్షాలోముతో చేరి దావీదు యొక్క నాశనాన్ని కోరుకోవడం ప్రారంభించాడు. వారిద్దరూ ఎప్పుడైతే కలిశారో కుట్ర చాలా బలమైపోయిందని బైబిల్లో మనం చూస్తాం. దావీదు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ప్రభు ఆ కుట్రను భగ్నం చేయమని ప్రార్థన చేశాడు. అబ్షాలోము తన తండ్రిని తరుముతున్నప్పుడు దావీదు రచించిన కీర్తన ఇది. ప్రభువా, నా తల ఎత్తువాడు నీవే, నన్ను కాపాడువాడు నీవే, నాకు కేడుముగా ఉన్నావు నీవని దేవుణ్ణి చూడడం ప్రారంభించాడు. చాలాసార్లు మానవ జీవితంలో ఇలాంటి అనుభవం కూడా చాలామంది వెళుతూ ఉంటారు. సొంత కుటుంబ సభ్యులే, బంధువులే, అంతవరకు ప్రేమిస్తున్నామని చెప్పిన వారే, బాగా స్నేహం చేసి ప్రాణ స్నేహితులని పిలవబడిన వారే కొన్నిసార్లు ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు, నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి చాలా చాలా భయంకరంగా ఉంటుంది. తట్టుకోలేని పరిస్థితులకు వచ్చేస్తారు. సొంత కొడుకు ద్వారా తరవబడుతున్న దావీదు పరిస్థితి కూడా అలాంటిదే. బయట వాళ్ళు ఎవరో తరిమారంటే తర్వాత సంగతి, సౌలు తరిమాడంటే తర్వాత సంగతి, గొలియాతు శాసించాడంటే తర్వాత సంగతి, ఫిలిస్తీన్లు తరిమారంటే తర్వాత సంగతి. కానీ తన కుటుంబ సభ్యుడే, తన కొడుకే తన తరమడం అనేది దావీదు జీర్ణించుకోలేకపోయాడు. చెప్పులు కూడా లేకుండా అరణ్యంలో నడవడం మొదలుపెట్టాడు. అయితే ప్రియులారా, దావీదు ఎలాంటి స్థితిలోనైనా, తన ముందు ఎలాంటి శత్రువు నిలబడి ఉన్నా దావీదికి ఒక రహస్యం తెలుసు. అదేంటో తెలుసా? దేవుని వైపు చూడడం, దేవునికి తన సమస్యను అప్పగించడం, ప్రభు యొక్క చేతుల్లో తన యొక్క ప్రాబ్లం నుంచడం దావీదుకు తెలుసు. ప్రతి సందర్భంలో కూడా దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునే ముందుకు సాగిపోయాడు. ఈ సందర్భంలో దావీదు అంటున్నాడు, రక్షణ యెహోవాది, నన్ను రక్షించే పని ఆయింది, నన్ను బలపరిచే పని ఆయింది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఒకవేళ ఈరోజు నీవు తరమబడుతున్న స్థితిలో ఉన్నావేమో, గెంటి వేయబడిన పరిస్థితిలో ఉన్నావేమో, అవమానించబడ్డ పరిస్థితులని ఉన్నావేమో, ప్రజలందరూ నిన్ను చూసి గేలి చేస్తున్నారేమో, అపహాస్యం చేస్తున్నారేమో, చేతిలో చిల్లు గవ్వ లేని పరిస్థితుల్లో, ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో నీ జీవితం ఉందేమో, ఒక్కసారి దేవుని వైపు చూడు. ఆయన
నీ రక్షణకర్త. ఆమేన్. సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్. దేవునికే రక్షణ చెందింది. రక్షణ అనేది రాజకీయవేత్తల నుండి వచ్చేది కాదు. రక్షణ అనేది దేశాధ్యక్షుల నుండి వచ్చేది కాదు. రక్షణ అనేది మరొకరు ఇచ్చేది కాదు. దేవుడే రక్షణ ఇవ్వాలి. దేవుడే మనిషిని కాపాడాలి. ఆయన చేతులకు మన జీవితాలు అప్పగించుకున్నప్పుడు శారీరకంగా ఆధ్యాత్మికంగా దేవుడు మనల్ని రక్షించేవాడై ఉన్నాడు. మన పాపముల నుండి, పాప భయంకరత్వం నుండి, బానిసత్వం నుండి యేసు ప్రభు తన రక్తం ద్వారా మనల్ని విడిపించారు. అంత మాత్రమే కాకుండా అనుదిన ప్రయాణంలో, ఈ జీవన యాత్రలో ప్రతిరోజు కావలసిన శక్తిని దేవుడు మనకిచ్చి పాపపు శక్తి నుండి కూడా యేసు ప్రభు మనల్ని విడిపిస్తూ ఉన్నారు. రక్షణ యెహోవాది. ఒకవేళ ఈరోజు నీకు స్వస్థత అవసరమా? స్వస్థత యెహోవాదే. విడుదల అవసరమా? విడుదల యెహోవాదే. శాంతి అవసరమా? శాంతి యెహోవాదే. దేవదేవుడు సమస్తమై ఉండి నీ జీవితంలో మేలు చేయాలని కోరుతున్నాడు. తన ప్రజల మీదకి దేవుడు తన ఆశీర్వాదాన్ని కృమరించడానికి ఇప్పుడు సామర్థ్యం కలిగిన వాడే. ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుని ప్రజగా ఉన్నావా? దేవుని బిడ్డగా మార్పు చెందావా? విశ్వాసం ద్వారా దేవుని దగ్గరికి వచ్చావా? యేసు ప్రభు నీ కోసం సిలువలో మరణించారని, ఆయన దారదారలుగా నీ కోసం రక్తాన్ని చిందించారని, ఆయన కరుణాధారముగా తను తాను బయలుపరుచుకున్నారనే విషయం నీకు తెలుసా? ఎప్పుడైతే యేసు ప్రభుని హృదయపూర్వకంగా నీ జీవితంలోకి ఆహ్వానిస్తావో, నీవు దేవుని ప్రజగా, దేవుని బిడ్డగా నువ్వు మార్పు చెందుతావు. దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా నీ మీద కృమరించబడుతుంది. ఈరోజు మీ అందరి నిమిత్తం నా ప్రార్థన అదే, దేవుడు తన ఆశీర్వాదాన్ని స్పష్టమైన విధానంలో మీ మీద కృమ్మరించి మీకు విడుదలను, స్వస్థతను, ఆరోగ్యాన్ని, శాంతిని, సమాధానాన్ని దయచేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అని దావీదు పలికిన ఆ మాటను ఈరోజు మా గమనంలోని తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. మా ప్రియులు బలపరిచిన ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నారో, నూతన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి ప్రభువ, మేలు చేయండి. నువ్వు మంచి దేవుడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మా ప్రియులు ఏ ఆశీర్వాదం అయితే నీ నుండి ఆశిస్తున్నారో, నీ నుండి రావాలని ప్రార్థిస్తున్నారో, ఆ ప్రతి ప్రార్థన అంగీకరించి మేలు చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాం. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.